హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టాప్ చేయండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల మీద అయితే విద్యార్థులు అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నట్టయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా అధికారులు అయితే మాత్రం మనకి ఈ వారంలో అయితే మాత్రం మనకి రిజల్ట్స్ అనేది అయితే డిక్లేర్ చేస్తున్నట్టయితే మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ రోజు వచ్చిన మనకి ప్రెస్ నోట్లో మాత్రం గ్రేడింగ్పై కొనసాగుతున్న కసరత్తు, 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంతో ఫలితాలు అప్లోడింగ్ కూడా ఆలస్యం కానుంది. అయితే విధాన పరస్పర నిర్ణయం తీసుకుంటే మిగతా ప్రక్రియ మొత్తం త్వరగతిన పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ స్పందించాలని కోరగా, విద్యార్థులు ఎవరికీ అన్యాయం జరగకుండానే కొంత సమయం తీసుకుంటామని అన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత మా మీద ఉందని కొనియాడారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో విద్యాశాఖ మంత్రి అయితే మాత్రం మనకి ఈ అన్ని విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగకుండా ఈ వారంలోపు మేము ఫలితాలు విడుదల చేస్తామని అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో ఇన్ని రోజులు వెయిట్ చేసినారు, సో ఇంకొక వారం రోజులు వెయిట్ చేసినట్టయితే మీకు ఫలితాలు అనేది అయితే రావడం జరుగుతుంది. సో మీరు తీసుకునే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నిర్ణయం అనేది అయితే మాత్రం, సో మీకు త్వరగా జాబ్ వచ్చే నిర్ణయం తీసుకోవాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో ఎప్పుడు రిలీజ్ అయితే ఏందనేది అయితే మాత్రం మనకు వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ.